राष्ट्र में टीआरएस प्रभुत्वानिकी रोजुल दग्गर पड़ुतुन्नायनि तेलंगाणा बीजेपी बंडी संजय अन्नारु। नलगొండ जिल्ला कार्यालयंलो उम्मडी नलगొండ वरंगल खम्मम जिल्लाल जोनल समावेशं शनिवारं निर्वहिंचारु। मुख्य अतिथिगा आल इंडिया जॉइंट ऑर्गनाइजिंग सेक्रेटरी शिवप्रकाश, राष्ट्र बीजेपी अध्यक्षुलु बंडी संजय, ईटल राजेंदर्लु इंदुलो पाल्गोन्नारु। ई संदर्भंगा वारु मात्लाडुतू टीआरएस पार्टी पै प्रजल्लो व्यतिरेकत చాలా బాగా పెరిగిందని, కేంద్రం నిధులను రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ దారి మళ్లిస్తూ అభివృద్ధికి సహకరించటం లేదని అన్నారు। కేంద్ర ప్రభుత్వ పథకాలను నీరు గారుస్తూ రాష్ట్రంలో టిఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలపై అమానుషంగా దాడి చేస్తున్నారని వారు ఆవేదన వెలిబుచ్చారు। అయినప్పటికీ పోలీసులు పట్టించుకోవటం లేదని కూడా అన్నారు। కొంతమంది పోలీసుల వల్ల సామాన్యులు పోలీస్ స్టేషన్కి వెళ్ళేందుకు భయపడుతున్నారని, ప్రజాస్వామ్య పాలన బీజేపీ తోనే సాధ్యమని, ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వారు ఈ సందర్భంగా తెలియజేశారు। టిఆర్ఎస్ పార్టీ ఆటలు సాగనివని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సిరిసిల్లలో జరిగింది, అంతకుముందు ఇదే నల్గొండ జిల్లాలో జరిగింది, వరంగల్ లో జరిగింది, నిజామాబాద్ జిల్లాలో జరిగింది, పాలమూరు జిల్లాలో జరిగింది, మొన్నమొన్న నిర్మల్ జిల్లాలో జరుగుతూనే ఉన్నాయి, ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది, అన్ని జిల్లాలు కూడా కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేయడము, పోలీస్ అధికారులు సాక్షాత్తు టార్గెట్ చేసి పోలీస్ స్టేషన్లన్నీ కూడా టిఆర్ఎస్ పార్టీకి పంచాయతీ చెప్పే టిఆర్ఎస్ పార్టీ మాఫియాకు కేరళ ఫడ్రస్ గా మరి పోలీస్ స్టేషన్ను మార్చిరంటే వారికి టిఆర్ఎస్ పార్టీకి సహకరిస్తున్న పోలీస్ అధికారులు నిజంగా సిగ్గుతో తలవంచుకోవాలి। ఇలా రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో